జోసి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు కామేశ్వరరావు. నేను ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను ఈ జోసి టీవీలో వస్తున్న వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వాచ్ చేసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సార్ చెప్తున్న చాలా విషయాలు మన జీవితంలో అనుభవానికి చాలా ఉపయోగపడతాయని మాకు చాలా అనిపించింది. ముందుగా నేను ఒక విషయం జోషి గారితో చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. అదేంటంటే, విజయనగరం జిల్లాలో మేము గోమిత్ర ఫౌండేషన్ అని చెప్పేసి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా ముందుగా చాలా గోమాతలను గోవధశాలకు పంపిస్తున్నారు. అది చూసి మాకు చాలా బాధ అనిపించింది. దీనికోసం మేము ఏదైనా చేయాలి అని అనిపించింది. కొంతవరకు మేము ఒక స్టార్టింగ్లో ఒక 10 మంది కలిసి గోమిత్ర ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేసి ఆ గోమాతలను కాపాడడం జరిగింది. కానీ వాటి పోషణ నిమిత్తం తరువాత జరిగే మిగతా కార్యక్రమాలు అన్నిటి కోసం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని పాలుపోని సమయంలో జోషి గారు చెప్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ చూసి మాకు ఏదైనా మంచి మార్గం దొరుకుతుందనే ఉద్దేశంతో జోషి గారిని కలవడం జరిగింది. ఆయన ఒకసారి ఆయన్ని కలిసి ఆయన ఏం చెప్తారు, ఈ గోవుల్ని కాపాడుకోవాలి, విధి విధానం ఏంటి, కాపాడుకోవడం వల్ల మనకు జరిగే మంచి ఏంటి, ఈ విషయాల గురించి ఆయన చెప్తారని మేము ఆశిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కామేశ్వర్ గారు, మీ ప్రపోజలు నాకు అర్థమయ్యింది. ఫస్ట్ మిమ్మల్ని చాలా అభినందించాలి. మీరు ఎంతో కష్టపడి యంగ్స్టర్స్ అందరు కూడా సినిమాలకు వెళ్ళాలను, లేకపోతే ఇది సాధిస్తాను అది సాధిస్తాను అని వాళ్ళ జీవితంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచించకుండా కేవలం చాలామంది స్వార్థపూరితంగా ఆలోచిస్తూ వాళ్ళ యొక్క స్వకీయమైనటువంటి జీవనం గురించి ఆలోచిస్తున్న సందర్భంలో ఇంకా చాలామంది తాగుళ్లకు అలవాటు పడి సిగరెట్లు తాగుతూ ఎక్కడెక్కడికో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. నేను అలాంటి యంగ్స్టర్స్ని చూస్తున్న సందర్భంలో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. విజయనగరంలో, విజయవాడలో, విశాఖపట్నంలో మీరు యంగ్స్టర్స్ అందరు కూడా కలిసి స్లాటర్ హౌస్కి వెళ్ళవలుతున్న, అంటే పశువధశాలకి వెళుతున్నటువంటి ఆవులని మీ కష్టార్జితంతో కొనుక్కొని వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పి మీరు ఆవులని సంరక్షిస్తున్నారు అంటే నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా అభినందించాలి. అయితే మీరు చెప్తున్న బాధలన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఎందుకోసమంటే, ఇవాళ మీరు యంగ్స్టర్స్, మీరు సంపాదించే డబ్బు నెలకి 10,000 15,000 సంపాదిస్తారు. అందులో మీరు ఖర్చులకి అటు పోను కూడా ఒక ఆవు మనం తీసుకోవాలి అన్న ఒట్టిపోయిన ఆవుల్ని స్లాటర్ హౌస్ పశువధశాలకు పంపిస్తారు. మరి వాటిని తీసుకునే ప్రయత్నంలో మీ సంపాదన అంతా కూడా పెట్టి చేసేసరికి నాకు బాధ అనిపిస్తుంది, అదేవిధంగా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇంత యంగ్స్టర్స్ అందరు కూడా కష్టపడుతున్నారని. మీ ప్రపోజల్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇవాళ నా ప్రేక్షకులకు కూడా నేను అడుగుతాను అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నా ప్రేక్షకులకు కూడా సమాధానం చెప్తూనే నేను మీకు సమాధానం చెప్తున్నాను. ఈ పశు వధశాలకు మనము గోవులని, ఎద్దులను పంపించకూడదు. ఎందుకోసమంటే, మన యొక్క ఆస్తి ఏది అంటే మన గోవులే. మన పాత తరాలు ఆరోగ్యంగా ఉన్నారు, మనం పాడి పంటతో కలిసి హాయిగా ఉన్నాము అంటే గోవులే. పాడి లేనిది పంటే లేదు. అసలు ఈ కాలంలో పాడి ఎవరు పట్టించుకోవట్లేదు, పంట అంటున్నారు. అంటే ఎద్దుని కేవలము ఒక సాధనంగా మాత్రమే చూశారు, అంటే దున్నడానికి వాడేటువంటి ఒక సాధనంగా మాత్రమే చూశారు. ఇది ఈ తరం వాళ్ళు, కానీ పాత తరం వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా చూశారు. అందుకోసమే పొలాల అమావాస్య అప్పుడు ఎద్దులను తిప్పడము, గోవుని ఆరాధించడము. ఇది రాను ఏమైపోయిందంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి దూరం అయిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఈ మోరల్స్ చెప్పట్లేదు. అంటే వాటిని కేవలము యానిమల్స్గా చూడమని చెప్పేసి అని మనవి చెప్తున్నాయి. మన దృష్టిలో ఎద్దులు కానీ ఆవులు కానీ యానిమల్స్ కావు.
మన యొక్క భారతీయ దృష్టిలో సనాతన ధర్మంలో అవి జంతువులు కావవి, పశువులు కావవి. అవి మనకి వరప్రదాలు, భగవంతుడిచ్చినటువంటి వరాలు. అవి కల్పతరువులు, కామధేనువులు. మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి గోవు అమ్మ. ఆ గోవు ఔషధీయ స్వరూపం. గోవు భూమితో సమానమని, ఎద్దు ధర్మదేవతతో సమానమని చెప్పి భాగవతం మనకు చెప్తుంది. శ్రీమద్ భాగవతంలోని మొదటి అధ్యాయంలో ఈ వివరణ వస్తుంది. పరీక్షిత్ మహారాజు గోవుని ఒక బండికి గోవును కట్టి ఇంకొక బండికి మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దుతోటి ఒక నల్లటి వ్యక్తి ఆ ఎడ్ల బండిని తీసుకొని వెళుతూ ఉంటే, ఎవడరా నీవు, ఆవుని నువ్వు కట్టేస్తున్నావు, ఆవుని మేము ఎప్పుడు కూడా మేము ఎడ్ల బండి కట్టము, ఎద్దుల్నే కడతాము, అది కూడా అనారోగ్యమైన ఎద్దును మేము ఎప్పుడు కూడా పొలంకి తీసుకెళ్ళాము, అలాంటి మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దును ఎందుకు ఉంచావురా, ఎవడివిరా నువ్వు అని కట్టేస్తే పట్టుకుంటే, అతను అంటాడు నేను కలిని, ఇది నా కలికాలం ప్రారంభమైంది, బాపరయుగం అయిపోయింది, ఇది ఈ యొక్క ఎద్దు ధర్మదేవత, ధర్మం ఈ కలికాలంలో ఒక్క పాదం మీద ఉంటుంది, సత్యం అనే పాదం మీద ఉంటుంది, అందుకోసమే నా కలికాలం సమయం వచ్చింది, నేను ధర్మభ్రష్ట చెయ్యాలి, అదే నా ధర్మము, నేను అదే చేస్తున్నాను అంటాడు. అప్పుడు కలిని ఉండొద్దు అని అంటాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అంటాడు. ఉంటే కలి, అప్పటికే పరీక్షిత్ మహారాజుకి మహాశక్తి, అప్పుడు పరీక్షిత్ మహారాజును వేడుకుంటాడు, నాకు ఒక 5 స్థలాలను ఇవ్వాలి, లేకపోతే కనుక నేను కూడా నా ధర్మ ప్రకారము కలియుగము, నా కలియుగము నేను వెళ్ళాలి, కాకపోతే మీ యొక్క మహోత్కృష్టమైనటువంటి కృష్ణశక్తికి, మీ దైవభక్తికి నేను దాసోహమయ్యే మిమ్మల్ని ఒక 5 ప్రదేశాలు మాత్రం అడుగుతున్నాను, నాకు ఆ 5 ప్రదేశాలు ఇవ్వండి అంటే, అప్పుడు 5 ప్రదేశాలు ఇస్తారు. ఎక్కడైతే కనుక పశువుల యొక్క వధ జరుగుతుందో అక్కడ నువ్వు ఉండవచ్చు అని అంటాడు. రెండవది, ఎక్కడైతే కనుక వేశ్యా స్త్రీలు నివసిస్తారో అక్కడ నీ ఉండవచ్చు, ఎక్కడైతే మద్యము విక్రయం జరుగుతుందో అక్కడ నీ ఉంటావు, ఎక్కడైతే కనుక జూదము గ్యాంబ్లింగ్ ఎక్కడైతే ఉందో అది నీ ప్రదేశమే, 5వది బ్లాక్ మనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీ ఉండవచ్చు, అంటే నల్లధనము, అంటే అన్యాయ సముపార్జితమైనటువంటి ధనం ఎక్కడైతే అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఈ 5 వస్తువులు కలికాలంలో ఉండేటివి, ద్వాపర యుగంలో లేవు, ఆయన ఉండవు అని అనుకున్నారు అప్పుడు. కానీ ఇప్పట్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి లాభాలు వస్తున్నటువంటి ఏంటంటే కనుక స్లాటర్ హౌస్, పశు వధశాలలు, దాని ద్వారా చాలా లాభాలు గడిస్తున్నారు. ఆ జంతు చర్మాలు తీసుకొని ఏవో చేస్తున్నారు అవి. తర్వాత 2వది వేశ్యాగృహము. ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు వేశ్యావృత్తిని వాడిని లీగలైజ్ చేసి ఆ దేశాలు సంపాదించుకుంటున్నాయి. కొన్ని దేశాలు వేశ్యావృత్తి అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది. అక్కడ అమోఘమైనటువంటి విపరీతమైన డబ్బు అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి వేశ్యావృత్తిలో. 3వది మద్యము. అబ్కారీ మద్యము లేకపోతే ప్రభుత్వాలే పడిపోతున్నాయి ఇవాళ. సో మద్యం ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో మీ అందరూ ప్రతిరోజు పేపర్లో న్యూస్లో చూస్తున్నారు. ద హ్యూజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ త్రూ ద ఏది అబ్కారీ, దీని ద్వారా మద్యం ద్వారా. 4వది గ్యాంబ్లింగ్, క్యాసినోస్. సో ఇవి దీంట్లో హ్యూజ్ క్యాష్ ట్రాన్సాక్షన్. మీరు లాస్ ఏంజెల్స్ వెళ్తే మీరు మూర్చబడిపోతారు, అంత కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక్క రోజుల్లో. ఒక దేశానికి సరిపడే డబ్బులు అక్కడ ట్రాన్సాక్షన్ జరిగిపోతాయి. ఇవాళ మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్కి సంబంధించి అంత డబ్బులు అక్కడ ఒక 4 రోజుల్లో అక్కడ మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంత ఘోరంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్. తర్వాత నల్లధనం. ఈ నల్లధనం ఎక్కడుందో అది మీకు కూడా తెలుసు, ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో ఈ 5 ప్రదేశాల్లోనే ఇప్పుడు డబ్బంతా తిరుగుతుంది. అందుకోసమే కలి ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశాన్ని బలం చేసుకుంటూ వెళుతున్నాడు. మరి వాటిని మనం ఆపడానికి మనం చేసేది ఏంటంటే, మనం చేసే ప్రయత్నము ప్రవహిస్తున్న నదికి, అంటే వేగంగా ప్రవహిస్తున్న నదిలో నువ్వు దూకి నువ్వు ఎదురు ఎదుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఈ మీరు చేస్తున్న పని, ఇప్పుడు కామేశ్వరు వీళ్ళందరూ కూడా చేస్తున్న పని కూడా ఇదే పని చేస్తున్నారు. మీరు నదికి ఎదురిస్తున్నారు, అంటే కలికాలంలో కలి పని అదే ఆయన చెయ్యాలి, ఆయన పనులే నడిపించుకుంటాడు. ఇవాళ ప్రపంచంలో చూస్తే ఈ 5కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కానీ ధర్మం కాపాడాలి, ధర్మదేవతను కాపాడాలి, ధర్మో రక్షతి రక్షత అని సంకల్పం కట్టుకున్న నాకు కూడా ఎన్నో సమస్యలు. నాకు బ్లాక్మెయిల్ కాల్స్ వస్తాయి, మిమ్మల్ని మేము మీడియా ముందు పెడతాము,
మిమ్మల్ని మేము చాలా హీనంగా మాట్లాడతాము, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని హీనపరుస్తాము. ఎందుకోసమంటే ఇవాళ కొన్ని సాక్ష్యాధారాలు లేకుండానే కొంతమంది ఏవైనా చెప్పొచ్చు, సోషల్ నెట్వర్క్లో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, సాక్ష్యాలు ఆధారాలు అక్కర్లేదు. తరువాత సాక్ష్యాధారాలు తేలే టైంకి ఉన్న పేరు కాస్త పోతుంది. ప్రజల్లో ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకి ఇప్పుడు నా మీద గౌరవం ఉంది, కానీ ఎవరో ఏదో చెప్పేసరికి ఏ నిజం లేకపోతే అతని చెప్తాడు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ధర్మ ప్రకారంగా ధర్మాన్ని సంరక్షించే ప్రయత్నంలో మేము కూడా బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నాం. ఇవాళ ఆ పరిస్థితి పోవాలి అంటే మనమంతా కూడా ఐక్యతకు ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉంటేనే ఈ కాసంత ధర్మాన్ని కూడా మనం కాపాడగలుగుతాం. లేదంటే మన వెనక రెండు తరాలు ఏవైతే ఐక్యత కోల్పోయి బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ని కానివ్వండి, మన సనాతన ధర్మానికి పూర్తి విలువ ఇవ్వకుండా పాశ్చాత్యంలో ఏదో ఉంది అని అనుకొని మన వెనక తరాలు ఒక రెండు తరాలు కొంచెము ఆదమరిచినందుకే ఇవాళ ఈ మన తరము చాలా కష్టాలు పడుతున్నారు. రేపు భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే ఏం చేయాలి? గో సంరక్షణ చేయాలి. ఈ గో సంరక్షణకు మీరు చెప్తున్నది చాలా బాగుంది, కానీ గో సంరక్షణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలామంది అనుకుంటారు. బట్ నా దృష్టిలో నేను అమ్మవారికి ప్రార్థన చేస్తే నాకు అమ్మవారు చెప్పింది ఒక్కటే, నేను ప్రకృతి దేవతను, మీరు వాటికి ఏ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాటిని స్వేచ్ఛగా వదిలేయండి, అవి స్వేచ్ఛాజీవులు, ఎవరికి హామ్ చేయవు, వాటికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం తీసుకొని నీకు ఆ శక్తిని నేను ఇస్తాను అని అమ్మవారు నాకు పలికింది. ఇవాళ ప్రేక్షకులందరికీ అదే నేను చెప్పబోతున్నాను. నేను డాక్టర్ ప్రదీప్ జోషి, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకుణ్ణి, అమ్మవారి యొక్క బంటుని ధర్మాన్ని వ్యవస్థాపన చేయడానికి, ధర్మ సంరక్షణ చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి శాస్త్ర పండితుణ్ణి. ఇవాళ మీ అందరికీ ఒక విషయం, నా యొక్క ఐడియాలజీ చెప్పబోతున్నాను. ఇది ఇంకా నేను ఇంప్లిమెంట్ చేయడానికి నాకు చాలామంది సలహాలు, సూచనలు కూడా కావాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిగా అయితే కనుక ఒక 100 ఎకరాల స్థలం తీసుకొని ఆ 100 ఎకరాల స్థలం చుట్టూ కూడా వెదురు వృక్షాలతో కాంపౌండ్ వాల్ని తయారు చేసేసి, అంటే 10 ఫీట్ల విస్తీర్ణంతో వెదురు వృక్షాలతో కాంపౌండ్ వాల్ని తయారు చేసి అందులోపల ఒక 10 రూములు కట్టేసి ఆ 10 రూముల్లో ఒక 10 మంది ఫ్యామిలీస్కి ఫ్రీ సర్వైలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, ఆ తర్వాత 1-2 ట్రాక్టర్లు ఉంచేసి ఆ 100 ఎకరాల స్థలంలో మొత్తం ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడ వట్టిపోయిన ఆవు ఉంది మేము స్లాటర్ హౌస్కి ఇవ్వకుండా మీకు ఇచ్చేస్తాం గురువుగారు అన్న తెచ్చివ్వండి. లేదా ఎవరైనా సరే గో సంరక్షణ నిమిత్తము స్లాటర్ హౌస్కి, అంటే పశువధశాలకు వెళుతున్నటువంటి ఆవుల్ని ఎవరైనా పట్టుకున్నా సరే, ఆవుల్ని, ఎద్దుల్ని, దేశీ ఆవుల్ని, దేశీ ఎద్దుల్ని ఎక్కడ మీరు పట్టుకున్నా సరే నిర్మోహమాటంగా తీసుకొచ్చి మా యొక్క ప్రదేశంలో, నేను 100 ఎకరాల స్థలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను, దానికి కూడా నేను డొనేషన్స్ అడుగుతాను తొందరలోనే, కాకపోతే చాలామంది సలహాలు సూచనలు కూడా నాకు కావాలి, కామెంట్స్లో పెట్టండి. సో 100 ఎకరాల స్థలం తీసుకొని అందులోపల చక్కగా కొన్ని వృక్షాలు పెట్టేసి ఈ యొక్క ఆవులకు ఏమేమి కావాలో నేను వెటర్నరీ డాక్టర్ని అడుగుతాను, వాటికి సంబంధించి ఏవైతే చెట్లను మొక్కల్ని పెంచడమో ఆ రైతుల పని అదే, ఆ 10 మంది వాళ్ళ పని అదే, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10,000 శాలరీ చొప్పున ప్రతి నెల 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తాను, అక్కడ ట్రాక్టర్ పెట్టేస్తాను, ఒకటి కాదు 2 ట్రాక్టర్లు పెడతాను, తర్వాత గడ్డి ఎవరైనా సరే గడ్డి డొనేషన్ ఇచ్చిన అక్కడ ఉంటుంది, కానీ ఈ యొక్క ప్రదేశంలో మాత్రం అమ్మవారి ఆజ్ఞ ఏంటంటే కనుక ఆవులని కట్టకండి, వాటి పాలు లాగకండి, వాటి నుంచి మీరు ఏమీ కావాలని కోరకండి. సో ఆ ఆవుల నుంచి మేము ఏమీ తీసుకోము, అవి స్వైరంగా, మనం ఎంత స్వేచ్ఛంగా భూమి మీద తిరుగుతున్నామో ఆ ఆవులు ఎద్దులు అలాగే స్వేచ్ఛగా అవి తిరుగుతాయి. వాటికి అక్కడక్కడ నీడ కోసం అని చెప్పి చెట్లు పెడతాము, షెడ్లు కూడా పెడతాము, కానీ వాటికి ఎక్కడ కూడా తాడు కట్టము, హాయిగా అవి తిరుగుతాయి, వాటికి ఏం కావాలంటే అవి తింటాయి. వీలైతే ఆ ప్రదేశం నాకు అడవి ప్రాంతంలో దొరికితే కనుక తర్వాత నేను గోవుల కాపర్ని కూడా పెడతాను, 4-5 సిస్టమేటిక్గా పెడతాను, అడవికి వెళ్ళి అవి తిని రావాలి, వాటికి ఏం కావాలో అవి తిని అవే వస్తాయి. 4 సార్లు వెళ్ళొస్తే ఆటోమేటిక్గా వాటికి మంచి విచక్షణ ఉంటుంది, మనకన్నా ఎక్కువ విచక్షణ, వాటికి అవే వస్తాయి, వాటికి అవే వస్తాయి, వాటికి ఏం కావాలో, వాటి అనారోగ్యం వచ్చినప్పుడు వాటి ఏవి తినాలో అవే తింటాయి. కాబట్టి
గో సంరక్షణ చేయడానికి ప్రత్యేకంగా నాకు పెద్ద మనుషులేం అక్కర్లేదు. నాకు కావలసిందల్లా ఒక ప్రదేశం. మీరు కూడా చెప్పారు, కామేష్ గారు చెప్పారు నాకు, మీ దగ్గర ఒక 500 ఆవులు ఉన్నాయి అని అంటున్నారు. బాధ అనిపిస్తుంది, ఒక 500 ఆవుల్ని స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతే ఎట్లా అని లోపల భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. బట్ నా ఆర్థిక ప్రకారంగా నేనైతే అంత గట్టిగా లేను. కాకపోతే నాకు కావాల్సింది ఏమి, నాకు దాన అడగట్లేదు. ఒక ల్యాండ్ కావాలి, ఒక 100 ఎకరాల స్థలం ఎక్కడైనా ఒక దగ్గర తీసుకొని తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత వెంటనే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లాలో ఒక 10 ఎకరాల స్థలం చొప్పున, అంటే నాకు ఎంతగా గో సంరక్షణ నిధికి ఎవరు ఎంత డబ్బులు వేస్తే వాటన్నిటిని కూడా లెక్కాపత్రంతో సహా చూపించి, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ చారిటబుల్ ట్రస్ట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, దానికి సంబంధించిన లెక్కాపత్రము ప్రతి ఒక్కరికి కూడా వెబ్సైట్లో పెడతాము, ఎంతమంది ఎంత డొనేషన్ చేశారు, ఎంతమంది దాన్ని ఎలా ఖర్చు పెట్టాము, ఇంక్లూడింగ్ బిల్స్ సాఫ్ట్ కాపీస్ అండ్ హార్డ్ కాపీస్తో సహా ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో పెట్టేస్తాను, క్రిస్టల్ క్లియర్. ఐటీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఓపెన్గా హాయిగా సమాధానం చెప్పగలుగుతాం మేము. ఎందుకోసం అంటే గో సంరక్షణ నిధి నుంచి ఎలాంటి స్వార్థపరమైనటువంటి చర్యలు జరగవు, అలా జరగకుండా పూర్తిగా పెద్ద ఎత్తున గో సంరక్షణ నిధిని ఏర్పాటు చేయాలనేది ఆలోచన నాది. అలా చేస్తాను. మీ దగ్గరనే కాదు, నాకు చాలామంది ఫోన్లు చేశారు, మహారాష్ట్ర నుంచి ఫోన్లు వచ్చాయి నాకు, కర్ణాటక నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి, మీ ప్రవచనాలు బాగున్నాయి కానీ గో సంరక్షణ చేస్తేనే కదా మన ధర్మం మనం కాపాడేది, భూమి భూస్వరూపం గోమాత అయితే కనుక ధర్మస్వరూపం అయితే ఎద్దు, మరి వాటిని మనం కాపాడలేకపోతే రేపు మన భవిష్యత్ తరాలకి ఏమి ఇవ్వలేము మనము, కాబట్టి మీరు కాపాడండి ప్రదీప్ జోషి అని నాకు అందరూ కూడా అపీల్ చేస్తున్నారు. ఇవాళ నేను వేయబోయే ఫస్ట్ స్టెప్ ఇది. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవి అనుకున్నాను, కానీ ఫస్ట్ నాకు అమ్మవారు ఇదే ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇదే. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ గో సంరక్షణ నిధి, శ్రీచక్రపీఠం గో సంరక్షణ నిధి అనే దాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు రిలీజ్ అయిన 15 రోజుల లోపల మీ యొక్క కామెంట్స్, సలహా సూచనలు, మీ సలహా సూచనలు ఏమైనా ఉంటే కనుక మీ యొక్క సహాయం మీరు ఏమైనా నేను చేయాలనుకుంటే ఎలా, ఇవన్నీ కూడా నాకు చెప్పండి. ఎందుకోసం అంటే బైలాస్ రాయాలి కాబట్టి ఎవరైనా సరే, చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది గో సంరక్షణ చేయాలని, ఆలోచన చాలామందికి ఉంటుంది ఎలా మేము ఆచరణ చేయాలి, బికాస్ నాకు అంత అనుభవం లేదండి. నాకు ధర్మంకు సంబంధించిన తెలుసు కానీ నాకు జ్ఞానం, ఈ లౌకిక విజ్ఞానం నాకు తెలియదు. వాటిని ఎలా తట్టుకోవాలి, జనాలు మమ్మల్ని నన్ను ఎదిరించడానికి వస్తే, ఎందుకోసం అంటే నేను సంరక్షణ అన్న పదంలోనే అర్థమవుతుంది, అంటే ఎవరో శత్రువులు ఉన్నారు అన్న పదంలోనే అర్థమవుతుంది. రక్షణ అని ఎప్పుడు వాడతాం మనం, శత్రువులు ఉన్నప్పుడే కదా రక్షణ అని వాడతాం. అంటే ఇక్కడ నేను రక్షణ చేస్తున్నాను అంటే శత్రువులు కూడా నాకు తయారవుతారని అర్థం. మరి ఈ రక్షణ చేసేటప్పుడు ఆ శత్రువుల నుంచి నేను ఎలా ఈ యొక్క సంస్థను కాపాడాలి, నేను ఎలా ఇదవ్వాలి, మీరు నాకు ఏ విధంగా సహాయ సహకారాలు ఇస్తారు నాకు కామెంట్లో తెలియజేయండి. కాంటాక్ట్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు, కామేశ్వర్ కూడా గురుగారు మీరు చేసే పనికి సహకరిస్తానని కూడా నాకు చెప్పాడు. కామేశ్వర్ నాతోటే ఉంటానన్నాడు. నేను కాంటాక్ట్స్ ఎవరైనా ఫోన్ చేస్తే సలహాలు సూచనలు అన్నీ కూడా వాళ్ళ పేరు సలహా సూచనలు మొత్తం కూడా రాసుకుంటామండి. సో ఒక 15 రోజులు మేము ఒక పర్ఫెక్ట్గా మీటింగ్ పెట్టి ఒక ట్రస్ట్ బాడీని తయారు చేసి విల్ గోయింగ్ టు స్టార్ట్ ఏ హ్యూజ్ ట్రస్ట్ టు ఎస్టాబ్లిష్ గో సంరక్షణ వనం. గో సంరక్షణ వనాన్ని స్టార్ట్ చేస్తాము. దానికి ఆ వనం అంటే ఏంటంటే హాయిగా మనం ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నామో అంత స్వేచ్ఛగా తిరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తింటాయి, పడుకున్నప్పుడు పడుకుంటాయి, చాలా స్వైరంగా హాయిగా ఉంటాయి. ఇంకా మేము గోవుల నుంచి ఎలాంటి వ్యాపారం కూడా చేయడానికి పోము, అంటే పాలు తీసుకోవడము ఇది చేయడము ఏమీ ఉండదు. వీలైతే పేడ, కింద పడ్డ పేడను మాత్రం తీసి పక్కన పెడతాము, దాని ద్వారా ఆర్గానిక్ ఏదైనా చేయడానికి ట్రై చేస్తాం, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఈ యొక్క నా ఈ బృహత్ కార్యక్రమానికి నేను ఇవాళ కంకణం కట్టుకున్నాను. మరి ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారం ఎలా ఉంటాయి అది నాకు అందరు కూడా మీరు తెలియజేయండి. కాకపోతే 100 ఎకరాల స్థలం అంటే ఊరికే రాదు, చాలామంది ప్రపోజల్స్ ఇస్తున్నారు, గురుగారు మా దగ్గర ఉంది మా దగ్గర ఉందని. ఒక మినిమం 10 కోట్లు లేనిదైతే కనుక 100 ఎకరాల స్థలం రాదు. సో దాని సంరక్షణ నిధి ఎందుకోసం అంటే 10 కోట్ల మంది అక్కర్లేదు, 10 లక్షల మంది మనిషికి 100 రూపాయలు వేసినా 10 కోట్లు అయిపోతాయి అన్న పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇది. ఎందుకోసం అంటే మనమందరం భారతీయులం, మనమందరం హిందువులం. మనం హిందువులం అనే దానికన్నా ముందు మనమంతా సనాతన ధర్మికులం. మన తరాల్ని మనం కాపాడాలి. నాకు
ఇస్లామిక్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు కూడా నాకు మిత్రులు ఉన్నారు. వాళ్ళైతే జోషిని ఇది స్టార్ట్ చేయు, నేను నీకు 100,000 రూపాయలు ఇస్తా, నీ ట్రస్ట్కి నేను 100,000 రూపాయలు పంపిస్తాను, మాకు అక్రమ్ అన్న ఉన్నాడు, మా అక్రమ్ అన్న అన్నాడు నేను నీకు సపోర్ట్ చేస్తాన్నాడు, యాకూబ్ అని ఉన్నాడు అతను కూడా నేను 100,000 రూపాయలు పంపిస్తాన్నాడు, ఇలా చాలామంది సహాయం చేస్తానంటున్నారు. బట్ నేనేమన్నా అనుంటే నా అకౌంట్లో వేయకండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. ఎందుకోసమంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కాబట్టి నేను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ట్రస్ట్ని స్టార్ట్ చేస్తాను. ఆ ట్రస్ట్ లెక్కలు కూడా, ప్రతి ఒక్క లెక్క కూడా నేను వెబ్సైట్లో పెడతాను. కొంచెం నాకు టైం ఇవ్వండి అని అడిగాను. నువ్వు ఎప్పుడైనా జోషి నువ్వు పని చేస్తున్నాను మేము పంపిస్తామన్నారు. సో అది మేము చేయడానికి ఫస్ట్ మీ సలహాలు సూచన నాకు కావాలి. ఎందుకోసమంటే నేను ఒక్కొని చేయలేను, ఇదంతా కూడా నేను కేవలం ఐడియాలజీ మాత్రం నేను ఏదో నేను అనుకోగలుగుతాను తప్ప ఇంప్లిమెంటేషను ఐడియాలజీ ఇది అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి మన గోమాతల్ని కాపాడదాం. సర్వేజన సుఖనభవంతు శ్రీమాత్రే.